ఇక్కడ చూడండి, మనకి 100వ సంవత్సరం ఏంటి, లీఫ్ ఇయర్ కాదు. 100వ సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ కాదు. అంటే 100వ సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ కాకపోతే అప్పుడు ఏమవుతామా? 100 సంవత్సరం మామూలుగా అయితే ఏంది, 25 లీఫ్ ఇయర్లు ఉండాలి, 75 సాధారణ సంవత్సరాలు అండి. అప్పుడు ఏమవుతామా, 24 లీఫ్ ఇయర్లు అవుతాయి, 76 ఏమవుతాయి, సాధారణ సంవత్సరాలు అవుతాయి. ఎందుకని 100వ సంవత్సరం లీఫ్ ఇయర్ కాదు కాబట్టి కౌంట్ అనేది ఒకటి తగ్గింది. అప్పుడు ఏమవుతామా, 24 లీఫ్ ఇయర్లు అవుతాయి, 76 సాధారణ సంవత్సరాలు అవుతాయి. ఇప్పుడు చూడండి, నేనేం రాస్తున్నా అంటే, 100 సంవత్సరాలు నేను రాస్తున్నానంటే 24 లీఫ్ ఇయర్లు ప్లస్ 76 సాధారణ సంవత్సరాలు రాస్తున్నాను. 100 సంవత్సరాలు నేను రాస్తున్నాను, 24 లీఫ్ ఇయర్లు ప్లస్ 76 సాధారణ సంవత్సరాలు రాస్తున్నాను. మనకేం తెలుసమ్మా, సాధారణ సంవత్సరానికి ఆడేసేన్ని ఒక రోజు అని తెలుసు, అంటే లీఫ్ ఇయర్ కాడేసేన్ని 2 రోజులని తెలుసు. సాధారణ సంవత్సరానికి ఆడేసేన్ని ఒక రోజు అని తెలుసు, లీఫ్ ఇయర్ కాడేసేన్ని 2 రోజులని తెలుసు. ఇక్కడ చూడండి, మనం 24 ఇంటూ లీఫ్ ఇయర్ కాడేసేన్ని 2 డేస్ 2 అని రాద్దాం. ఇక్కడ 76 ఇంటూ సాధారణ సంవత్సరం కాడేసేని 1 రోజు 1 అని రాద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మల్టిప్లై చేసాం అనుకో, ఎంతమ్మా, ఇక్కడ 48 ప్లస్ 76 యాడ్ చేసాం అనుకో, ఇక్కడ 76కి 48 యాడ్ చేసాం అనుకో, ఎంతమ్మా, 14, 8 1 4 ఎంత, 12 ఎంత, 124. మనం ఆడ్ డేస్ అంటే ఏం చెప్తున్నామా, అధిక రోజులు అంటే ఏం చెప్తున్నాం, ఇన్ని వారాల కంటే ఎక్స్ట్రా ఉండేసిన ఉంటాం ఆడ్ డేస్ అంటాం. అంటే ఆడ్ డేస్ ఎప్పుడైనా సరే ఎలా ఉండాలి, 7 డేస్ కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ 7 డేస్ కంటే ఎక్కువ ఉండేం చేయాలమ్మా, 7 బై డివైడ్ చేయాలి. ఇక్కడేముంది, 124 ఉంది, 124ని 7 బై డివైడ్ చేద్దాం. 7 బై డివైడ్ చేద్దాం, 7 1 ఎంత, 7 ఎంత, 5 4, 7 7 ఎంత, 49, రిమైండర్ ఎంత, 5, రిమైండర్ ఎంత, 5. కాబట్టి ఆడ్ డేస్ ఎన్ని అమ్మా, ఆడ్ డేస్ ఎన్ని, 5 డేస్ ఆడేసన్ని, 5 డేస్. మనకి 100 సంవత్సరాలకు ఆడేసన్ని, 100 సంవత్సరాలకు ఆడేసన్ని 5 డేస్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూద్దాం, చూడండి, 200 సంవత్సరాల్లో ఎన్ని అధిక రోజులు ఉన్నాయి, 200 సంవత్సరాల్లో ఎన్ని అధిక రోజులు ఉన్నాయి. 200 ఏమి రాసుకోవచ్చమ్మా, 100 ప్లస్ 100 అని రాసుకోవచ్చా, ఇప్పుడు సపోజ్ 200 సంవత్సరాలు ఉన్నాయనుకో, 200 సంవత్సరాలు ఏం రాసుకోవచ్చు, 100 ప్లస్ 100 అని రాయవచ్చు. 200 సంవత్సరాలని 100 ప్లస్ 100 అని రాద్దాం. 100 సంవత్సరాలకు ఆడేసేయండి అమ్మా, 5. 100 సంవత్సరాలకు ఆడేసేయండి, 5 5 ప్లస్ 5 ఎంత, 10. ఆడేస్ అంటే ఏం చెప్తున్నాం, 7 డేస్ కంటే ఎలా ఉండాలి, తక్కువ ఉండాలి. ఒకవేళ 7 డేస్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి, 7 బై డివైడ్ చేయాలి. 7 డేస్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి, మనం 7 బట్టి డివైడ్ చేయాలి. ఇక్కడ 10ని 7 బై డివైడ్ చేద్దాం, 10ని 7 బై డివైడ్ చేద్దాం, 7 1 అంతా 7, రిమైండర్ అంతా 3. కాబట్టి ఆడేసేయండి 3 డేస్, అడ్డేసన్ని 3 డేస్. సపోజ్ 300కి 400 ట్రై చేద్దాం, చూడండి, 300కి 400 ట్రై చేద్దాం. సపోజ్ 300 రాసాం అనుకో, 300 ఎవరు రాసుకోవచ్చమ్మా, 300 ఎవరు రాయచ్చు, 100 ప్లస్ 100 ప్లస్ 100 అని రాయచ్చు. 100 సంవత్సరాలకు ఆడేసేయండి అని తెలుసు మనకి, 5. ఇక్కడ 5 ప్లస్ 5 ప్లస్ 5 అని రాయొచ్చు. ఇక్కడ 5 ప్లస్ 5 ప్లస్ 5 ఎంతమ్మా, 15. ఆడేసేయండి ఏం చెప్తున్నాం, 7 డేస్ కంటే ఎలా ఉండదు, తక్కువ ఉండాలి. ఒకవేళ 7 డేస్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి, 7 బట్టి డివైడ్ చేయాలి. 7 డేస్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి, 7 బట్టి డివైడ్ చేయాలి. అంటే 15ని 7 బట్టి డివైడ్ చేసాం అనుకో, ఇక్కడ 7 2 అంత 14, రిమైండర్ అంత 1. కాబట్టి ఆడేసేయండి 1 డే, ఆడేసేయండి 1 డే. సపోజ్ 400 ట్రై చేసాం అనుకో, 400 చూద్దాం, చూడండి, 400 రాసామనుకో, 400 ఏమి రాసామా, 100 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 100 అని రాయవచ్చు. 400 ఏమి రాయొచ్చు, 100 ప్లస్ 100 ప్లస్ 100 అని రాయొచ్చు. అంటే 100 సంవత్సరాలకు ఆడేసేయండిమా, 5. ఇక్కడ 100 సంవత్సరాలకు ఆడేసేయండి, 5. 100 సంవత్సరాలకు ఆడేసేయండి, 5. ఇక్కడ లాస్ట్లో కూడా ఏంది, 5 అని రాశారా, సపోజ్ ఇలా రాశారనుకో, ఎంతమ్మా, 20 20 బై 7 అని రాసామనుకో, ఏమి రాయొచ్చమ్మా, 20ని 7 బై డివైడ్ చేసానుకో, 7 రోడ్లు ఎంత, 14, రిమైండర్ ఎంత, 6. కాబట్టి ఆడ్ డేస్ అన్ని 6 డేస్ అనుకుంటాం, కానీ ఇది రాంగ్. ఇంకా ఒకటి ఎలానే చేసాం కదా సార్, అంటే 100 ఇయర్స్ కాడిని ఆడ్ డేస్ అన్ని 5, 100 ఇయర్స్కి ఆడ్ డేస్ అన్ని 5, ఇంకా 100 ఇయర్స్కి ఆడ్ డేస్ అన్ని 5, ఇక్కడ 100 ఇయర్స్కి ఆడ్ డేస్ అన్ని 5. యాడ్ చేస్తే ఎంత, 20. 20ని 7 బై డివైడ్ చేస్తే ఎంత, 7 రోడ్లు ఎంత, 14, రిమైండర్ ఎంత, 6. కాబట్టి ఆడ్ డేస్ అన్ని 6 అనుకుంటాం. కానీ ఇక్కడ చూడమ్మా, మనకి
సాధారణ సంవత్సరం కట్టేసానమ్మా ఒక రోజుని తెలుసు, లీఫ్ ఇయర్ కట్టేసాన్ని రెండు రోజులని తెలుసు. సాధారణ సంవత్సరం కట్టేసాన్ని ఒక రోజుని తెలుసు, లీఫ్ ఇయర్ కట్టేసాన్ని రెండు రోజులు తెలుసు, రెండు రోజులని తెలుసు. అంటే సాధారణ సంవత్సరం కంటే లీఫ్ ఇయర్కి ఎన్ని రోజులు ఎక్స్ట్రా ఉంటుందమ్మా? సాధారణ సంవత్సరం కంటే లీఫ్ ఇయర్కి ఒక రోజు ఎక్స్ట్రా ఉండదు, ఆ డేస్లో ఒక రోజు ఎక్స్ట్రా ఉండదు. సాధారణ సంవత్సరం కంటే లీఫ్ ఇయర్కి ఆ డేస్లో వన్ డే ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ చూడమ్మా, ఈ ఫస్ట్ 100 సంవత్సరం అనేది సాధారణ సంవత్సరమే. ఫస్ట్ 100 సంవత్సరం అనేది సాధారణ సంవత్సరమే. ఎందుకని? సాధారణ సంవత్సరం 100 అనేది 400తో డివైడ్ కాదు. 200 సంవత్సరం కూడా సాధారణ సంవత్సరమే, కాబట్టి ఆ డేస్ అన్ని 5. ఇక్కడ 300 సంవత్సరం కూడా సాధారణ సంవత్సరమే, కాబట్టి ఆ డేస్ అన్ని 5. లాస్ట్ 400 ఇయర్ ఏమైందమ్మా? 400 ఇయర్ ఏమవుతుంది? ఇక్కడ సపోజ్ 400 400తో డివైడ్ అవుతుంది, కాబట్టి 400 ఇయర్ ఏమవుతుందమ్మా? లీఫ్ ఇయర్ అవుతుంది. 400 ఇయర్ ఏమవుతుంది? లీఫ్ ఇయర్ అవుతుంది. ఇది కూడా సాధారణ సంవత్సరం అయితే ఆ డేస్ ఏమయ్యి, ఇది కూడా సాధారణ సంవత్సరం అయితే ఆ డేస్ ఏమై 5 అయ్యి. కానీ లాస్ట్ 400 ఇయర్ ఏమవుతుందమ్మా? లీఫ్ ఇయర్ అవుతుంది. కాబట్టి ఆ డేస్ ఏమవుతాయమ్మా? 5 కాస్త ఏమైతే 6 అవుతుంది. ఆ డేస్లో 5 కాస్త ఏమైతే 6 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? యాడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 21 యాడ్ చేస్తే ఎంత? 21 ని 7 బై డివైడ్ చేస్తే 7 3 ఎంత? 21. రిమైండర్ ఎంత? 0. కాబట్టి ఆ డేస్ ఎన్ని? 0 డేస్. ఏం గుర్తుపెట్టుకోవాలి? సాధారణ సంవత్సరం కంటే ఆ డేస్లో ఎన్ని రోజులు ఎక్స్ట్రా ఉంటుంది? ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది. లాస్ట్ 400 సంవత్సరం ఏంటి? 400 సంవత్సరం అనేది లీఫ్ ఇయర్ కాబట్టి అది సాధారణ సంవత్సరం అయితే ఆ డేస్ అన్ని 5 అయ్యింది. కాబట్టి 400 సంవత్సరం ఏంటమ్మా? లీఫ్ ఇయర్ కాబట్టి 5 కాస్త ఏమైతే 6 అవుతుంది. కాబట్టి యాడ్ చేస్తే ఎంత? 21 ని 7 బై డివైడ్ చేస్తే 7 3 అంతా 21, రిమైండర్ అంతా 0. కాబట్టి ఆ డేస్ అన్ని 0 డేస్. మనం ఇవి గుర్తుపెట్టుకోవాలి. 100 ఇయర్స్కి ఆ డేస్ అన్ని 5 అని, 200 ఇయర్స్కి ఆ డేస్ అన్ని 3 అని, 300 ఇయర్స్కి ఆ డేస్ అన్ని 1 అని, 400 ఇయర్స్ కార్డ్ డేస్ అన్ని 0 అని. ఒక టేబుల్లో అర్థం చూడండి. ఇక్కడ చూడం, ఒక సైడ్ ఇయర్స్ అని, ఇంకో సైడ్ ఆర్డ్ డేస్ అని రాద్దాం. సపోజ్ 100 సంవత్సరాలు కార్డ్ డేస్ అండి అమ్మా, 5 5 అని రాద్దాం. ఇక 200 ఇయర్స్ కార్డ్ డేస్ అండి, 3 3 అని రాద్దాం. ఇక 300 ఇయర్స్ కార్డ్ డేస్ అండి అమ్మా, 1. ఇక 400 ఇయర్స్ కార్డ్ డేస్ అండి అమ్మా, 0. 400 ఇయర్స్ కార్డ్ డేస్ అన్ని 0. ఇక్కడ చూడండి, 100 ఇయర్స్ కార్డ్ డేస్ అన్ని 5 అని, 200 ఇయర్స్ కార్డ్ డేస్ అన్ని 3 అని, 300 ఇయర్స్ కార్డ్ డేస్ అన్ని 1 అని, 400 ఇయర్స్ కార్డ్ డేస్ అన్ని 0 అని. ఇక్కడ చూడండి, మనం ఒక ఇయర్ 0 వస్తే అండి అని అనుకో, ఒక ఇయర్ 0 వస్తే అండి అని అనుకో, వాటిని ఏమంటాం అంటే సెంచరీ ఇయర్స్ అంటాం. ఒక ఇయర్ అనేది 0 వస్తే అండి అయితే వాటిని ఏమంటాం? సెంచరీ ఇయర్స్, శతాబ్ద సంవత్సరాలు. అంటే శతాబ్ద సంవత్సరాలు అనేది చివరి రోజులు, వచ్చే రోజులు ఏంటి, రాను రోజులు ఏంటి అని అడుగుతున్నాడు. శతాబ్ద సంవత్సరాల్లో చివరి రోజులు, వచ్చే రోజులు ఏంటి, రాను రోజులు ఏంటి అని మన ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇక్కడ చూడమ్మా, మన డే కోడ్లో 0 అంటే ఏంటి? ఆదివారం అని, 1 అంటే ఏంటి? సోమవారం అని. ఇక్కడ 3 అంటే ఏంటమ్మా? బుధవారం అని. 5 అంటే ఏంటి? ఇక్కడ 5 అంటే ఏంటమ్మా? శుక్రవారం అని. 5 అంటే ఏంటి? శుక్రవారం. మన సెంచరీ ఇయర్స్లో చివరి రోజులు, వచ్చే రోజులు ఏమవుతాయంటే, మనకి ఏ రోజులు అయితే వస్తాయంటే వచ్చే రోజులు ఏమవుతాయమ్మా? మన ఇక్కడ ఉన్న రోజులు వస్తాయి. ఏ రోజులు వస్తున్నాయమ్మా? ఇక్కడేముంది, ఆదివారం వచ్చింది, సోమవారం వచ్చింది, బుధవారం వచ్చింది, శుక్రవారం వచ్చింది. మనం ఏ రోజులు రావన్నాడు అనుకో, రాను రోజులు అన్నాడు అనుకో, ఏ రోజులు రావమ్మా? మంగళవారం రాదు, గురువారం రాదు, శనివారం రాదు. అంటే ఈ 4 రోజులు వస్తాయి, ఈ 4 రోజులు వచ్చే రోజులు, ఈ 3 రోజులు రావు, ఈ 3 రోజులు రావు. మనం ఇంకోటి కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ రాను రోజులు ఏంటమ్మా? మంగళవారం అంటే ఇక్కడ కోడ్ ఎంతమ్మా? 2. గురువారం అంటే ఏంటి? 4. ఇక్కడ శనివారం అంటే 6. అంటే సరిసంఖ్యలు అనేది, సరిసంఖ్యలు రావు, మిగతాయి వస్తాయి. సరిసంఖ్యలు అనేవి రావు. 2 అంటే ఏంటి? మంగళవారం అని. 4 అంటే ఏంటి? గురువారం అని. 6 అంటే ఏంటి? శనివారం అని. 6 అంటే ఏంటి? శనివారం. ఈ అంటే ఈ 3 రోజులు రావు, ఈ 4 రోజులు వస్తాయి. ఇంకోటి చూడండి, మనకి 500 సంవత్సరాల్లో ఎన్ని అధిక రోజులు ఉంటాయి? నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి, మనకి 500 సంవత్సరాల్లో ఎన్ని అధిక రోజులు ఉంటాయి కనుక్కోవాలి. 500 సంవత్సరాలు మనం ఏ ఇయర్ ఇచ్చినా సరే ఏం చేయాలంటే, లాస్ట్లో ఉన్న 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్కి ప్లస్గా రాయాలమ్మ. మనకి ఏ ఇయర్ ఇచ్చినా సరే ఏం చేయాలి, లాస్ట్లో ఉన్న 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్కి ఏం రాయాలి? ప్లస్గా రాయాలి. లాస్ట్లో 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్స్ ఏమవుతాయమ్మా? లాస్ట్లో సపోజ్ 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్స్, లాస్ట్లో 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్స్ ఏమవుతాయమ్మా? ఒకసారి చూద్దాం చూడు, 400 అనేది లీఫ్ ఇయర్, 400 యాడ్ చేస్తే ఏమైతే? 800 అనేది లీఫ్ ఇయర్, 800 400 యాడ్ చేస్తే ఏమవుతామా? 1200, 1200 400 యాడ్ చేస్తే ఏమైతే? 1600,
అంటే 1600 400 యాడ్ చేస్తే అయితే 2000, 2400 యాడ్ చేస్తే ఏంది 2400 ఇలా. అంటే వీటన్నిటికీ ఆడ్ డేస్ ఏమవుతాయి అంటే, వీటన్నిటికీ ఆడ్ డేస్ ఏమవుతాయి అంటే జీరో డేస్ అవుతాయి. వీటన్నిటికీ ఆడ్ డేస్ ఏమవుతాయి జీరో డేస్ అవుతాయి. వీటన్నిటికీ ఆడ్ డేస్ ఏమవుతాయి జీరో డేస్ అవుతాయి. మనకి ఏది ఇచ్చినా సరే, మనకి ఏ ఇయర్ ఇచ్చినా సరే, లాస్ట్లో ఉన్న 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్కి ఏమి రాయాలంటే ప్లస్గానే రాయాలి. ఇక్కడ 500 ఉంది, 500 దేని దగ్గరలో ఉందమ్మా, 500 దేని దగ్గరలో ఉంది, 400 దగ్గరలో ఉంది. అంటే 500 నేను రాసుకోవచ్చమ్మా, 400 + 100 అని రాయొచ్చు. 500 నేను రాయొచ్చు, 400 + 100 అని రాయొచ్చు. 400కి ఆడ్ చేసేయండమ్మా జీరో, 100 ఇయర్స్కి ఆడ్ చేసేయండి 5, అంటే 0 + 5 = 5. ఇలానే రాయాలి. మనం ఏ ఇయర్ ఇచ్చినా సరే అండి, ఏం చేయాలమ్మా, లాస్ట్లో ఉన్న 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్కి ప్లస్గానే రాస్తే మనకు వచ్చే ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ అవుతాయి. అలా కాకుండా సపోజ్ 500 ఉందనుకో, సపోజ్ 200 + 300 అని రాసామనుకో, అంటే 200కి ఆడ్ చేసేయండమ్మా 3, 300కి ఆడ్ చేసేయండి 1, 3 + 1 ఎంత 4. ఇలా రాయకూడదు. మనం ఏం చెప్తున్నాం, ఏ ఇయర్ ఇచ్చినా సరే ఏం చేయాలి, మనకున్న లాస్ట్లో ఉన్న 2 జీరోస్ ఉన్న లీఫ్ ఇయర్కి రాయాలి, ప్లస్గా రాయాలి. ఇక్కడ 500 ఉంది, 500 ఎవరు రాసుకోవచ్చమ్మా, 400కి 100 యాడ్ చేస్తే ఎంత 500, 400కి ఆడ్ చేసేయండి 0, 100 ఇయర్స్కి ఆడ్ చేసేయండి 5, 0 + 5 ఎంత 5. సపోజ్ కొన్ని చూద్దాం చూడండి, కొన్ని చూద్దాం చూడండి. సపోజ్ 1400 ఉందనుకో, సపోజ్ 1400 ఉందనుకో, అంటే 1400 దేని దగ్గరలో ఉందమ్మా టేబుల్లో, దేని దగ్గరలో ఉంది 1200 దగ్గరలో ఉంది. ఏం రాసుకోవచ్చమ్మా, 1200 + 200 అని రాసుకోవచ్చు, 1200 + 200 అని రాసుకోవచ్చు. ఇక 1200కి ఆడ్ చేసేయండమ్మా 0, అంటే 200కి ఆడ్ చేసేయండమ్మా ఎంత 3, 0 + 3 ఎంత 3. ఓకే, సపోజ్ 2700 ఉందనుకో, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి, 2700 ఉందనుకో, 2700 దేని దగ్గరలో ఉందమ్మా 2400 దగ్గరలో ఉంది. సపోజ్ 2400 అని రాసాం ప్లస్ 2400కి ఎంత యాడ్ చేస్తే 2700 ఇద్దామా, ఇంకా 300. ఓకే 300 అని రాద్దాం. ఇక్కడ 0 + 300కి ఆడ్ చేసానమ్మా 1, ఇక్కడ 0 + 1 ఎంత 1, 0 + 1 ఎంత 1. ఏది ఇచ్చినా సరే సేమ్ ఇలానే చేయడం. సపోజ్ 1900 ఇచ్చాడు అనుకో, 1900 ఇచ్చాడు, దేని దగ్గరలో ఉందమ్మా టేబుల్లో 1600 దగ్గరలో ఉంది. ఏం రాయొచ్చు, 1600 + 300 అని రాయొచ్చు, అంటే 0 + 1 ఎంత 1. ఒకవేళ లాస్ట్లో జీరోస్ లేవనుకో, అప్పుడు ఎలా చేయాలి, ఒకసారి చూద్దాం చూడండి. 2014 ఉంది, 2014 ఉంది, అంటే 2014లో ఎన్ని అధిక రోజులు ఉండే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి లాస్ట్లో జీరోస్ ఉన్నాయా లేవు, జీరోస్ ఉంటే ఇందాక లాగానే చేసాము. ఒకవేళ జీరోస్ లేవు, జీరోస్ లేకపోతే ఎలా చేయాలి, 2014 ఏం రాసుకోవచ్చమ్మా, 2000 + 14. ఓకే, 2000కి ఆడ్ చేసేయండి 0, 100 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే లాస్ట్లో, 100 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ సేమ్ యాజ్టీజ్గా అలానే రాయాలి. ఇక్కడ ఏముంది 14 ఉంది, 14 అని రాసాం. ఈ 14 ఇయర్స్లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉండే కనుక్కోవాలి, ఫోర్టీన్ బై ఫోర్, 14 ఇయర్స్లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉండే కనుక్కోవాలి. ఓకే 14 ప్లస్, ఇక్కడ 14 ఇయర్స్లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉండమ్మా, 14 4 పెట్టి డివైడ్ చేస్తున్నాం 4 ఎంత 12, ఎన్ని లీఫ్ ఇయర్లు ఉన్నాయి 3 అని రాద్దాం. 14 3 యాడ్ చేస్తే ఎంత 17. ఆడ్ డేస్ అంటే ఏం చెప్తున్నామమ్మా, 7 డేస్ కంటే ఎలా ఉండాలి తక్కువ ఉండాలి. ఆడ్ డేస్ అంటే ఏం చెప్తున్నాం, 7 డేస్ కంటే ఎలా ఉండాలి తక్కువ ఉండాలి. ఒకవేళ 7 డేస్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలమ్మా, 7 పెట్టి డివైడ్ చేయాలి. ఆడ్ డేస్ అంటే 7 డేస్ కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ 7 డేస్ కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి, 7 పెట్టి డివైడ్ చేయాలి. 17ని 7 పెట్టి డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమవుతుందమ్మా, 7 రోజులు ఎంత 14, రిమైండర్ ఎంత 3, కాబట్టి ఆడ్ డేస్ అన్ని 3 డేస్. 2014 అని రాసాం, 2000 + 14 అని రాసాం, అంటే 100 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే 2000కి ఆడ్ చేసానమ్మా 0 అని రాసాం. 100 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే చేయాలంటే ఇక్కడ ఏ ఇయర్ ఏదైతే ఇయర్ ఉందో ఆ ఇయర్ని సేమ్ యాజ్ ఇటీస్గా ఎలా అని రాయండి. ఇక్కడ 14 ఉంది, 14 అని రాద్దాం. ఇక్కడ ఆడ్ డేస్ అంటే ఏం చెప్తున్నామమ్మా, అంటే 100 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే దీంట్లో ఎన్ని లీఫ్ ఇయర్స్ ఉన్నాయి కనుక్కోవాలి. లీఫ్ ఇయర్ ఎన్ని సంవత్సరాలు సార్ వస్తుందమ్మా, 4 ఇయర్స్కి ఒకసారి లీఫ్ ఇయర్ వస్తుంది కాబట్టి 14ని 4 పెట్టి డివైడ్ చేద్దాం. 14 అని రాసాం, అంటే 14ని 4 పెట్టి డివైడ్ చేస్తే 4 3 ఎంత 12, ఎన్ని లీఫ్ ఇయర్లు ఉన్నాయమ్మా 3, 14ని 3 యాడ్ చేస్తే ఎంత 17. ఇక్కడ 7 పెట్టి డివైడ్ చేసాం అనుకో, 7 2 అంతా 14, రిమైండర్ అంతా 3, కాబట్టి ఆడ్ డేస్ అని 3 డేస్ అని. నెక్స్ట్ చూద్దాం చూడండి,
నెక్స్ట్ చూద్దాం. ఒక ఇయర్ క్యాలెండర్ అనేది మళ్ళీ ఏ ఇయర్లో రిపీట్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక ఇయర్ క్యాలెండర్ అనేది మరలా ఏ ఇయర్లో రిపీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ చూడండి, మనకి ప్రతి సంవత్సరం అనేది క్యాలెండర్ అనేది కొత్తగా తయారు చేయరు. అంతకుముందు ఈ ఇయర్లో ఏదో ఒక ఇయర్లో రిపీట్ అయిన క్యాలెండర్ మళ్ళా వస్తూ ఉండదు, అది ఎప్పుడో కనుక్కోమంటాడు. చూద్దాం చూడండి, ఇక్కడ 2001 క్యాలెండర్ అనేది 2001 ఇయర్ క్యాలెండర్ అనేది మరలా ఏ ఇయర్లో రిపీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. 2001 క్యాలెండర్ అనేది మరలా ఏ ఇయర్లో రిపీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ చూడండి, మనకి ఏ ఇయర్ ఇచ్చినా సరే దీంట్లో ఏంటంటే మనం ఏం చేయాలంటే జనవరి 1st మన ఇష్టం వచ్చిన డేట్ తీసుకోండి. అంటే 1/1/2001 మనకేం ఇచ్చాడమ్మా, 2001 క్యాలెండర్ అనేది మళ్ళీ ఏ ఇయర్లో రిపీట్ అయిందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే 2001లో జనవరి 1st మన ఇష్టం వచ్చిన రోజు తీసుకోండి. ఆ రోజు అవునా కాదనేది మనకు సంబంధం లేదు. సపోజ్ ఆదివారం తీసుకుందాం, అది ఆదివారమా కాదనేది మనకి సంబంధం లేదు, మన ఇష్టం ఏ రోజైనా తీసుకోవచ్చు. ఓకే, మనం దీంట్లో కూడా ఏంటంటే నెక్స్ట్ ఇయర్లో సేమ్ డేట్ ఏమైతే చూడాలి, 1/1/2002. ఇక్కడ చూడండి, మనకేం తెలుసు, సాధారణ సంవత్సరం కార్డ్ డేస్ అన్ని ఒక రోజు అని తెలుసు, లీఫ్ ఇయర్ కార్డ్ డేస్ అన్ని 2 రోజులు అని తెలుసు. మనకేంటంటే ఇక్కడ 1st మంత్ కానీ 2nd మంత్ కానీ ఉంటే ఇక్కడ 2002 క్యాలెండర్ అనేది ఏ ఇయర్లో రిపీట్ ఏ ఇయర్ మీద ఆధారపడింది అంటే ముందున్న ఇయర్ మీద బేస్ అయి ఉండదు. 2002 క్యాలెండర్ ఏ ఇయర్ మీద బేస్ అయి ఉంటుంది, 2001 మీద బేస్ అయి ఉంది. ఇక్కడ 1st మంత్ కానీ 2nd మంత్ కానీ ఉంటే 2002 క్యాలెండర్ ఏ ఇయర్ మీద బేస్ అయ్యింది, 2001 మీద బేస్ అయ్యింది. ఇక్కడ 2001 అది లీఫ్ ఇయర్ ఆ కాంబినేషన్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామమ్మా, లాస్ట్ ఉన్న 2 నెంబర్స్ 4th డివైడ్ అయితే అది లీఫ్ ఇయర్ అయితే 4th డివైడ్ కాబట్టి కాంబినేషన్ అయింది. ఇక్కడ 4 టేబుల్లో 1 వచ్చిందా రాదు, కాబట్టి సాధారణ సంవత్సరం. అంటే సాధారణ సంవత్సరం కట్ చేసానమ్మా ఒకరోజు, అంటే ఆదివారం తర్వాత రోజు అంటే సోమవారం, సోమవారం రద్దాం. ఇక్కడ 1/1/2003 అంటే 3 క్యాలెండర్ దేని మీద బేస్ అవుతామా, 3 క్యాలెండర్ దేని మీద బేస్ అయింది, 2 మీద బేస్ అయింది. 4 టేబుల్లో 2 వస్తుందా, 4 టేబుల్లో 2 వస్తుందా, రాదు, కాబట్టి ఇది కూడా ఏంటి సాధారణ సంవత్సరం. అంటే సోమవారం తర్వాత ఏంటి మంగళవారం, రాద్దాం. ఇక్కడ 1/1/2004 ఇక్కడ 2004 క్యాలెండర్ కూడా ఏ ఇయర్ మీద బేస్ అవుతామా, 1st మంత్ కానీ 2nd మంత్ కానీ ఉంటే మనం తీసుకున్న ఇయర్ క్యాలెండర్ దేని మీద బేస్ అయింది, ముందున్న ఇయర్ మీద బేస్ అయింది. ఇక్కడ 4 క్యాలెండర్ కూడా దేని మీద బేస్ అయింది, 3 మీద బేస్ అయింది. 4 టేబుల్లో 3 వచ్చిందా, రాదు, కాబట్టి ఇది కూడా ఏంటి సాధారణ సంవత్సరం. సాధారణ సంవత్సరం కట్ చేసినామా ఒకరోజు, అంటే మంగళవారం తర్వాత రోజు అంటే బుధవారం. ఇక్కడ 1/1/2005 ఇక్కడ 5 క్యాలెండర్ కూడా దేని మీద బేస్ అయిద్దామా, 4 మీద బేస్ అయింది. 5 క్యాలెండర్ కూడా దేని మీద బేస్ అయింది, 4 మీద బేస్ అయింది. అంటే 4 1 = 4, కాబట్టి ఇదేమైతే లీఫ్ ఇయర్ అయింది. లీఫ్ ఇయర్ కట్ చేసేనమ్మా, లీఫ్ ఇయర్ కట్ చేసింది 2 రోజులు, కాబట్టి మంగళం అంటే బుధవారం తర్వాత అండి గురువారం గ్యాప్ ఇస్తే శుక్రవారం రాద్దాం. ఇక్కడ 1/1/2006 అంటే 6 క్యాలెండర్ కూడా దేని మీద బేస్ అయిద్దామా, 5 మీద బేస్ అయింది. 6 క్యాలెండర్ కూడా దేని మీద బేస్ అయింది, 5 మీద బేస్ అయింది. 4 టేబుల్లో 5 వస్తుందా, రావట్లేదు, కాబట్టి ఇది కూడా ఏంటి సాధారణ సంవత్సరం. అంటే శుక్రవారం తర్వాత ఏంటి అమ్మా, శనివారం. ఓకే, ఇక్కడ 1/1/2007 7 క్యాలెండర్ కూడా దేని మీద బేస్ అయిద్దామా, 6 మీద బేస్ అయింది. 4 టేబుల్లో 6 వస్తుందా, రావట్లేదు, ఇది కూడా సాధారణ సంవత్సరం. అంటే శనివారం తర్వాత ఏంటమ్మా, ఆదివారం. శనివారం తర్వాత ఏంటి, ఆదివారం. ఇక్కడ చూడమ్మా, 2001లో జనవరి 1st ఏం తీసుకున్నాం, ఆదివారం తీసుకున్నాం. 2007లో కూడా జనవరి 1st ఏమైంది, ఆదివారం వచ్చింది. ఇక్కడ 2001లో జనవరి 1st ఆదివారం అయింది, 2007లో కూడా జనవరి 1st ఏమైంది, ఆదివారం అయింది. ఇక్కడ చూడమ్మా, మనం ఇలా రాసామనుకో, ఇక్కడ 2001 క్యాలెండర్ అనేది 2007లో రిపీట్ అయింది. ఎందుకని, 2001లో జనవరి 1st ఆదివారం అయితే 2007లో కూడా జనవరి 1st ఏమైంది, ఆదివారం అయింది. ఇక్కడ చూడమ్మా, మనం ఇంకా ఏం అబ్జర్వ్ చేయాలంటే మనం సాధారణ సంవత్సరం తీసుకుంటే మనకు వచ్చేది సాధారణ సంవత్సరం అవ్వాలి, మనం లీఫ్ ఇయర్ తీసుకుంటే మనకు వచ్చేది ఏమవ్వాలి, లీఫ్ ఇయర్ అవ్వాలి. ఇక్కడ 4 టేబుల్లో 1 వచ్చిందా, రాదు, కాబట్టి ఇది సాధారణ సంవత్సరం. అంటే 4 టేబుల్లో 7 వస్తుందా, రాట్లా, ఇది కూడా ఏమైంది సాధారణ సంవత్సరం. మనం ఒకవేళ మనం సాధారణ సంవత్సరం తీసుకుంటే మనకు లీఫ్ ఇయర్లో రిపీట్ అయింది అనుకో, ఆ 2 క్యాలెండర్స్ సేమ్ కాదు. ఎందుకనమ్మా, సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, లీఫ్ ఇయర్కి 366 రోజులు ఉంటాయి. మనం సాధారణ సంవత్సరం తీసుకుంటే మనకు వచ్చేది సాధారణ సంవత్సరం అవ్వాలి, మనం లీఫ్ ఇయర్ తీసుకుంటే మనకు వచ్చేది ఏమవ్వాలి, లీఫ్ ఇయర్ అవ్వాలి. అంటే 2001 అనేది 4 టేబుల్లో పోవట్లేదు, కాబట్టి ఇది సాధారణ సంవత్సరం. 2007 కూడా 4 టేబుల్లో 7 వచ్చిందా, రావట్లేదు, కాబట్టి ఇది కూడా ఏమైతే సాధారణ సంవత్సరం. మనం సాధారణ సంవత్సరం తీసుకుంటే మనకు వచ్చేది కూడా ఏమవ్వాలి, సాధారణ